కర్నూల్ ట్రెడిషన్. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సాంప్రదాయమైనటువంటి ఆచారాలవాట్లు ఉంటాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలో ఉన్న దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి దసరా ఉత్సవం ప్రత్యేక వింత ఆచారం నేటికి కొనసాగిస్తున్నారు. ఆ ఆచారం చూసేవాళ్లకు అది యుద్ధమే. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం తలపించే వింతైన శబ్దాలతో దేవరకొట్టు ప్రాంతమంతా అలుముకుంటాయి. కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగుతోంది. దీన్నే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. విజయదశమి పండుగ నాడు అర్ధరాత్రి ఉత్సవం అనంతరం కర్రల్ని సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలొస్తుంటారు. కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల భక్తులు భారీగా తరలివస్తారు. అసలు ఇక్కడ కర్రల సమరం జరపడం వెనుక ఉన్న కథ ఏంటి అంటే, త్రేతాయుగంలో సముద్రమట్టానికి సుమారు 2000 అడుగుల ఎత్తున ఉన్న దేవరగట్టు అటవీ ప్రాంతంలో లోక కళ్యాణం కోసం మునులు తపస్సు చేయాలనుకున్నారట. ప్రతిరోజు కొండగుహల్లో తపస్సుకు వెళ్లేవారు. వారి తపస్సుకు రాక్షసులు భంగం కలిగించేవారు. లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తుంటే ఇద్దరు రాక్షసులు తపస్సుకు భంగం కలిగిస్తున్నారని పార్వతీ పరమేశ్వరులకు మునులు చెప్పుకున్నారు. వారిద్దరూ కూర్మ అవతారంలో కొండగుహలు స్వయంభూగా వెలిసి రాక్షసుల నీడను గమనిస్తూ దేవరగట్టొచ్చినట్లు పార్వతీ పరమేశ్వరులే మాతా మాలమ్మ మల్లేశ్వరులు అని చెప్తుంటారు. దేవరగట్టు పైకొచ్చిన తర్వాత వేలాది మంది జనంతో రాక్షసు సంహారానికి మల్లేశ్వర స్వామి వెళ్తారు. సంహారానికి ముందు మీ చివరి కోరిక ఏంటి అని రాక్షసులకు ప్రశ్న వేస్తారు. నరబలి కావాలని రాక్షసులు అడగ్గా అలా కుదరదని చెప్పి 5 చుక్కల రక్తం గురవయ్య ఇచ్చినట్టుగా చెప్తుంటారు. ఆ తర్వాత రాక్షసు సంహారం జరుగుతుంది. ఆ 5 చుక్కల రక్తమే ప్రతిసారి కర్రల సమరంలో రక్తం చిందడంగా ఆనవాయితీగా మారింది.